సార్ మీ ప్రభుత్వం శాసనమండలి రద్దుకి ఇంకా కట్టుబడి ఉంది అనుకోవచ్చా? కట్టుబడి ఉన్నాం, శాసనమండలి రద్దు కూడా చాలా అడగడం కూడా జరిగింది మన కూడా. శాసనమండలి సార్ శాసనమండలిని రద్దు చేయమని ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది, కానీ తీర్మానం చేసి పంపిన తర్వాత తీర్మానం చేసి పంపిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీల నియమకాలు జరిగాయి. అవి ఎలా జరిగాయి మరి? మళ్ళీ ఎందుకు రాజకీయ నిరుద్యోగులకు ఆశ కల్పిస్తున్నారు? మీ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకి మళ్ళీ ఎందుకు ఆశ కల్పిస్తున్నారు? తీర్మానం చేసి పంపించాం, అది అయిపోయిన దాకా శాసన మండలి అనేది మనుగోడులోనే ఉంటుంది. శాసన మండలి మనుగోడు ఆ ఖాళీ అయిన స్థానాలు కావచ్చు, లేదంటే అక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సంబంధించి ఇవన్నీ రెగ్యులర్ వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. అది ఎప్పుడైతే పూర్తిగా రద్దు అయిద్దో, అంటే రద్దు చేయమని ప్రపోజల్ పంపాడు, రద్దు అయిన దాకా వ్యవస్థ రన్నింగ్ అవుతానే ఉంటుంది కదా. సో అంతప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ అయిన ఎమ్మెల్సీలో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఫిల్ చేయాలి కదా, అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. సో మేము దానికి కట్టుబడి ఉన్నాం, దానికి సంబంధించి కూడా మనం అడగడం జరిగింది. మళ్ళీ మీరు ముఖ్యంగా అడిగిన దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అంశం కావచ్చు, చిన్న లాజిక్ సార్ నాకు అర్థం కానిది. ఇప్పుడు అసలు శాసనమండలి రద్దు చేయాలని ఎందుకు అనుకున్నారు? అప్పట్లో సిఆర్డీఏ రద్దు బిల్లు కానివ్వండి, మూడు రాజధానుల అంశం బిల్లు కానివ్వండి, దిగువ సభలోకి వెళ్ళి అక్కడ ఆగిపోతున్నాయి, ఆమోదించట్లేదు అనేది. తర్వాత మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, ఆమోదింపు చేసుకున్నారు, మీరే చెప్తున్నారు గెజిట్ కూడా వచ్చేసిందని. అలాంటప్పుడు ఇంకా శాసనమండలి రద్దు అనేది అవసరమా అనేది? ఒక్క బిల్లు కాదు శేఖర్ గారు, అంతకుముందు ఏదైతే ఇంగ్లీష్ మీడియం బిల్లుల్లో కూడా తాత్కారం జరిగిన మాట వాస్తవమే కదా. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ అసెంబ్లీలో ఏదైనా బిల్లులు పట్టినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలుగుదేశం సభ్యులకి శాసన మండలిలో బలం ఉంది కాబట్టి మళ్ళీ కూడా దాన్ని అడ్డు ప్రక్రియ చేస్తాడు. ఇది ఒక్క బిల్లు కాదు, ప్రతిసారి వాళ్ళు విచక్షణ అధికారం ఉపయోగించుకుంటారన్నదా మీ అనుమానం? ప్రతిసారి సెలెక్ట్ కమిటీ లేసి విచక్షణ అధికారం ఉపయోగించుకుంటారన్నా? ప్రభుత్వానికైనా ఏ ప్రభుత్వానికైనా ఉండేది 5 సంవత్సరాల టైం. ఆ 5 సంవత్సరాల టైంలో ఎంత త్వరితగతిన మనం ప్రజలకు మంచి చేయాలని మంచి చేసే అంశాలను త్వరితగతిన చేయగలిగితే ఆ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి దాన్ని ఈ రోజు శాసన మండలిలో అడ్డుకుంటా ఒక ఈ నెలలో అవ్వాల్సినటువంటి బిల్లుల్ని మళ్ళీ 6 నెలలు 7 నెలల దాకా అటన్నిటి డిలే అవుతా ఉంటే ఇంకా ప్రజలకు న్యాయం జరిగేది ఇక్కడ? దానికి సంబంధించిన అంశంలో ఇక్కడ శాసన మండలి అనేది ఇక్కడ శాసన మండలిలో ఆల్రెడీ రాజకీయ నిరుద్యోగులకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక్కడ అంతకు ముందు శాసన మండలిలో వచ్చేటటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అని బేరీజ్ వేసుకున్నాక శాసనసభలో డిస్కషన్ అయిన తర్వాత అందరి సలహాలు తీసుకున్న తర్వాత శాసన మండలి రద్దుకు సంబంధించి ఇక్కడ ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎప్పుడు అక్కడ కేంద్రం దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ పంపించిన తర్వాత పూర్తిగా అది రద్దు అవుతుంది, అప్పుడు దాకా శాసన మండలి కొనసాగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.